తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానమున్న అబద్దం ముందు అభివృద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని శక్తులు తెలంగాణ అనే పదాన్ని చెరిపేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డ ఆయన, అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన శక్తులు ఇవాళ తెలంగాణ పదాన్ని చెరిపేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ చేసిన అబద్ధపు అసత్య ప్రచారాలతో ఓడిపోయిందని అన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల చెక్కు చెదరని అభిమానం బదిలంగా ఉందని గుర్తు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఓటమినిచ్చి పాఠాలు నేర్చుకుని తిరిగి ప్రజల అభిమానాన్ని పొందుదామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు నాయకులు 2001 నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయామని, అధికారం రానంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన పనిలేదని చెప్పారు. ప్రజలు బాగుపడాలని కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక పథకాల దూరదృష్టిని, దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. అందుకే కొన్ని పథకాల లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలు కేంద్రంగా పాలన సాగించాలనే ఆలోచనతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామని చెప్పారు. 1985 నుంచి 1989 మధ్య ఎన్టీఆర్ అనేక మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. 1989 ఓడిపోయిన టీడీపీ ఆ తర్వాత మొదటి విడతలో జరిగిన 21 ఎంపీ సీట్ల ఎన్నికల్లో 19 గెలిచిందని తెలిపారు. అలాగే 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో తెలంగాణ పని అయిపోయిందని అందరూ భావించారని, కానీ 6 నెలల్లోనే పరిస్థితి అంతా తారుమారైందని స్పష్టం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సీట్ల సంఖ్య తక్కువేం కాదని, 3 ఒక వంతు గెలిచామన్న కేటీఆర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కన్నా 18,000 ఓట్ల ఆధిక్యమే ఉందని తెలిపారు. ప్రజల్లో కేసీఆర్ పై చెక్కు చెదరని అభిమానముందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా లేకపోతే కొన్ని శక్తులు తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణ సమాజం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజుల్లోనే అప్రతిష్ఠత మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు వస్తున్నాయని అన్నారు. అప్పుల బూచి చూపి హామీల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, దీంతో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆ పని చేయలేకపోయామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల సంఖ్య తగ్గిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనాలోచితమైందని విమర్శించారు. అలా చేస్తే ప్రజల పక్షాన నిలబడతాను అని పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.